సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త బస్వేశ్వరుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు వీరశైవ లింగాయత్ సామాజిక వర్గం అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వీరశైవ లింగాయతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కరీంనగర్ సుభాష్ నగర్ ఇరవై మూడో డివిజన్లో వీరశైవ మహాసభ ఆధ్వర్యంలో మహాత్మా శ్రీ బసవేశ్వర ఎనిమిది వందల ఎనభై తొమ్మిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మొదట మహాదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు వీరశైవ కులస్తుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి గంగుల కమలాకర్ వీరశైవుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు ప్రతి ఒక్కరూ మహాత్మ బసవేశ్వరుని ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మన దేశంలో లాగా పాశ్చాత్య దేశాలలో కులాలు కనిపించవని అందుకే ఆ దేశాలు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాయన్నారు నాటి కాలంలోనే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని నగరంలో ప్రతిష్ఠించేందుకు కృషి చేస్తానన్నారు అంతేకాకుండా ఐదు లక్షల రూపాయలతో వీరశైవలకు కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు